తిరిగి వెనక చూస్తే గొయ్యి వంటి మరీ పెద్ద సామెతను వాడడం బాగుండకపోవచ్చు, కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పరిస్థితి ఇప్పుడు ఇంచుమించుగా అలానే ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఎవడు చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేయాలని తొలుత భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో అందరూ ఆగస్టు 7న విడుదలవుతుందని భావించబడిన అత్తారింటికి దారేది కనీసం ఓ వారం వాయిదా పడి ఆగస్టు 14న వస్తుందేమోననుకున్నారు. కానీ ఆగస్టు 7న అత్తారింటికి దారేది విడుదల అంటూ అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో తీవ్ర అయోమయం నెలకొంటోంది. ఎందుకంటే రామ్ చరణ్ నటిస్తున్న మరో చిత్రం తుఫాన్ సెప్టెంబర్ 6న విడుదలని ఇప్పటికే ప్రకటించున్నారు. ఈ పరిస్థితుల్లో ఎవడు చిత్రాన్ని చేస్తే ఈ నెల 19న అంటే వచ్చే వారమైనా విడుదల చేయాలి, లేదా ఆగస్టు 3వ వారమైనా రిలీజ్ చేయాలి. అప్పుడు హిందీ జంజీర్ కు తెలుగు అనువాదమైన తుఫాన్ కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలి. రామ్ చరణ్ కెరీర్ బిగిన్ అయినప్పటి నుంచి ఇంత ఇరకాటం అతనికి ఎప్పుడూ ఎదురుకాలేదు. ఈ ఇరకాటం నుంచి తన తనయుణ్ణి బయటపడేసేందుకు మెగాస్టార్ రంగంలోకి దిగాల్సిందే. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.